గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రహరీ గోడ లేదా ఇంటి యొక్క ఉత్తరం తూర్పు ఎటువంటి భాగాలైనా సరే నిర్మించేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటి అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే, రీసెంట్గా మనం కొత్త ప్లాన్ ఇచ్చాం. ఆ ప్లాన్కి రెండు ఇళ్ళకి మధ్యలో ఎర్తింగ్ లేకుండా ఇలాగ ఒక అంగుళం గ్యాప్ ఇప్పించాం. ఇది ఇంటి యొక్క తూర్పు ప్రహరీకి సంబంధించినటువంటి ఫౌండేషను. ఇటువైపు ఉన్నటువంటిది పక్కన ఇంటి వ్యక్తికి పడమర ఫౌండేషను. ఈ రెండు ఫౌండేషన్స్కి మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చాం. ఈ గ్యాప్ వల్ల ఇల్లు సకాలంలో పూర్తవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, దోషాలు లేకుండా. ప్రస్తుతానికి ఈ రెండు ఖాళీ స్థలాలు కాబట్టి ఇబ్బంది అనేది ఏమి ఉండదని కూడా మనం చెప్పడం జరిగింది. కాబట్టి పక్కన ఇళ్ళకి ఎప్పుడైనా సరే ఇటువంటి ఒక చిన్న జాగ్రత్త మనం తీసుకుంటే మన ఫౌండేషను వాళ్ళ ఫౌండేషన్స్ కలవకుండా చిన్న జాగ్రత్త, అది తూర్పులో కావచ్చు ఉత్తరంలో కావచ్చు ఎక్కడైనా సరే, అది ప్రహరీలో కావచ్చు ఇంటి యొక్క గోడ కావచ్చు ఎక్కడైనా సరే, ఇటువంటి ఒక చిన్న జాగ్రత్త మనం తీసుకోవడం వల్ల సకాలంలో ఇళ్ళు అనేవి పూర్తి కావడానికి చాలా ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి మన గురువాస్తు వీక్షకులు ఎవరైనా సరే నూతన నిర్మాణాలు చేపట్టినప్పుడు ఈ చిన్న జాగ్రత్త పాటించండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.